హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కేటి రవణ్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం నా మ్యారేజ్ 10th యానివర్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా మ్యారేజ్ యానివర్సరీ కేక్ కటింగ్, నెక్స్ట్ సమ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ మా మిస్సెస్ ఇస్తుందంట. అలాగే నేను కూడా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఓపిక పట్టి చూస్తే మొత్తం వీడియో అంతా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది. మా మిస్సెస్ని కూడా అలాగే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా, రెడీ? నా 10th యానివర్సరీ కేకు. ఓకే, చూడండి కేకు, నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మా వైఫ్ రేవతిని పిలుస్తున్నాను. రేవతిరా, తిను రేవతి అండి. మా వైఫ్ నా లైఫ్లోకి 28 మే 2011లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ లైఫ్లోని చాలా ఒడిదుడుకులు అన్నీ కూడా ఎదుర్కొనడం అనేది జరిగింది. చాలా హార్డ్ లైఫ్, అలాగే సాఫ్ట్ లైఫ్, ఎంజాయబుల్ లైఫ్ ఇవన్నీ కూడా జరిగాయి. అందరి లైఫ్లో కూడా ఇవి జరగడం అనేది కామను. కానీ 10th యానివర్సరీ కూడా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ యానివర్సరీ. అందుకనే నేను కెమెరా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మా వైఫ్ రేవతి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తుందని అనుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు రేవతి. నేను కెటిరవల్ అంటే మా తాతారావు గారు ఇతను, మా హస్బెండ్. మా వైఫ్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది, ఇంతే. తను ఎక్కువగా మాట్లాడలేకపోతుంది, సిగ్గుగా ఉంది. నేనంటే అలాగా వచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా అనుకోకుండా మా వైఫ్ ప్రోత్సాహం వల్ల యూట్యూబ్ ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుండి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాము, మనలో ఉన్న టాలెంట్ ఏదైనా కొంచెం బయటికి తీసుకుద్దాము, అలాగే ఇంకా మాలాగా ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము, ఇంకా ఏదైనా చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా నా తరపున ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దామని కూడా నేను అనుకున్న ఇదితోటి మాత్రమే నేను బయటకు వచ్చాను యూట్యూబ్ ఛానల్కి. మీ అందరికన్నా నా యూట్యూబ్ ఛానల్కన్నా నచ్చినట్లయితే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేక్ కటింగ్ ప్రోగ్రాంలోకి వెళ్దాము. కేక్ కటింగ్ అయిన తర్వాత సమ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట, అవి కూడా చూద్దాము. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ రావతి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. ఇది మా అమ్మగారి స్పెషల్ గిఫ్ట్ అండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. మా పిల్లలు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు తయారు చేశారండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, ఇవి అన్బాక్సింగ్ నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో తీస్తాను, అందులో చూద్దరు. మా పిల్లల గిఫ్ట్, మా మదర్ గిఫ్ట్, అలాగే మా వైఫ్ గిఫ్ట్, అలాగే మా వైఫ్ కూడా తన అన్బాక్సింగ్ చేస్తుందంట, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదిగోండి, నా మ్యారేజ్ యానివర్సరీ కోసం ఇలా డెకరేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే కొన్నాను. ఫస్ట్ అమెజాన్లో కొన్నాను, ట్రై చేశాను, చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. మెషోలో కొన్నాను నేను, చాలా తక్కువ లో కాస్ట్కే వచ్చింది, చాలా బాగుంది కదా. ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా డెకరేట్ చేయొచ్చు. ఈ అన్ని ఐటమ్స్ కూడా చాలా రిలయబుల్ కాస్ట్కి వచ్చింది. కాస్ట్ అయితే చెప్పమంటే చెప్తాను, మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. బాగుంది కదండి ఈ డెకరేషను, చాలా చాలా నీట్గా ఉంది. ఈ చిన్న సీరియల్ సెట్ లైటింగ్ది కూడా కొన్నాను, అది తక్కువ 180 రూపీస్ మాత్రమే, 9 మీటర్స్ వచ్చింది. అలాగే ఇంకోటి రొటేటింగ్ ల్యాంప్ ఒకటి, ఇలాగా మీకు డిజైన్ కనిపిస్తుంది కదా ల్యాంపు. మీ ఇంట్లోనే ఇలా సింపుల్గా యానివర్సరీ జరుపుకోండి.
ఈ లాక్డౌన్ టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.